హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ రైసు అలాగే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా బిర్యానీ రైస్ చేసుకోవడానికి కొత్తిమీర పుదీనా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్ కూడా 3 గ్లాసుల వరకు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానపెట్టుకున్నామనుకోండి రైస్ బాగా అవుతుందన్నమాట. అలాగే 1.5 కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ కర్రీకి బిర్యానీ రైస్కి రెండింటికి సరిపడా చికెన్ అయితే 1.5 కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి. వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా ఈ రైస్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను హోల్ గరం మసాలా అయితే చెక్క, లవంగ, 2 యాలకులు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ హోల్ గరం మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకుందాం. వేసేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేయించుకున్నామనుకోండి ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ టమోటా ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గుతాయన్నమాట. 1.5 స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నానండి. ముందే మనం కొద్దిగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, 1/2 స్పూన్ వరకు. హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, సాల్ట్ కూడా ముందే కొద్దిగా వేసాం కాబట్టి మరికొంచెం వేసుకున్నాను. వేసేసుకొని ఇవంతా బాగా వేయించుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా పెరుగుని అయితే వేస్తున్నాను. పెరుగుని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదు అంటే పెరుగు గడ్లగడ్లు అయిపోతుందండి. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి క్రీమీలా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఈ విధంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసుకున్నానండి. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగా అయితే వేసుకున్నానమాట. వేసేసుకొని ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేటట్టు 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందే నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. 1-2 సార్లుగా రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా వంపేసి రైస్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. వేసేసుకొని రైస్ని కూడా ఈ మసాలాలో బాగా కలిసేటట్టు ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. కలిపేటప్పుడు ఎక్కువ ఫోర్స్గా ఇచ్చేయకూడదండి, రైస్ విరిగిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా
స్లోగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే నేను ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. అలా 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాస్ వరకు నీళ్ళైతే వేసుకున్నాను. ఈ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నామనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అదే మనం నార్మల్ రైస్ వేసుకున్నామనుకోండి నార్మల్ రైస్కి అయితే 2 గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే మరి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా తక్కువ ఉంది అనిపిస్తుంది అనమాట అందుకే యాడ్ చేస్తున్నాను. ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది అనుకోండి ఈ టైంలో వేసుకున్నామనుకోండి సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం చికెన్ కర్రీకి అయితే రెడీ చేసేసుకుందామండి. చూడండి చికెన్ కర్రీకి సరిపడా చికెన్ అయితే ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల దాకా నూనెనైతే వేసేసుకొని హోల్ గరం మసాలా కొద్దిగా ఆనియన్స్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకున్నానండి. వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కరివేపాకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. 1 కేజీ వరకు చికెన్ అయితే ఉంటుందండి. ఈ చికెన్ కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కూడా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో చికెన్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు పాప మాట్లాడుతూ ఉన్నారన్నమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తున్నాను. ఇలా మాట్లాడుకుంటూ లేదు అంటే ఏమైనా సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి ఆ పని చేసినట్టు కూడా అనిపించదండి. పని కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. నేనైతే అలాగే చేస్తానండి. ఇంతకుముందే ఒక వీడియో అయితే పెట్టానండి మటన్ కర్రీ అనేసి ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఆ చిన్న లైక్తోనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే చేయగలమన్నమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే చేయగలమన్నమాట. ఇంకా మీకు ఏ రెసిపీస్ వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు నేను తప్పకుండా ట్రై చేస్తానన్నమాట. ఇప్పుడైతే మసాలాలు కూడా వేసేసుకున్నానండి. మసాలాలు కూడా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మసాలాలు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. అదైతే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ని అయితే వేసేసుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి మనం మసాలాలు రుబ్బి పెట్టుకున్నాం కదండి అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అయితే వేసుకున్నాను. మరి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మసాలాలు వచ్చేసి ధనియాల పొడి చికెన్ మసాలా అలాగే కారం పసుపు అలా అన్నీ వేసేసుకొని అయితే మసాలాలు అయితే రెడీ చేసేసుకున్నాను. చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి కాస్త 2-3 నిమిషాలు ఉడికించుకున్నామనుకోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి చికెన్ ఉడికిందా లేదా అనేసి చూద్దామండి. బాగా వేడిగా ఉందండి చూడడానికే అవ్వట్లేదన్నమాట బాగా వేడిగా ఉందన్నమాట. చికెన్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. మరొక పక్క రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చికెన్ బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది.
ఇప్పుడైతే చికెన్ కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చికెన్ బిర్యానీ రైసు, చికెన్ కర్రీ, అలాగే మసురు బజ్జీ అండి. రైస్లోకి మసురు బజ్జీ కూడా చేశానన్నమాట. అలాగే నంచుకోవటానికి ఆనియన్స్, స్వీట్ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు తీసుకువచ్చారనమాట. ఫ్రూట్స్ స్వీటు వాళ్ళే తీసుకువచ్చారనమాట. డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్, పొమగ్రానేట్. ఇప్పుడైతే నేను, మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళందరూ కూర్చొని భోంచేస్తున్నామన్నమాట. నేనైతే అందరికీ ఈ విధంగా ప్లేట్లకైతే అరేంజ్ చేసేస్తున్నాను. ఇలా అందరూ కూర్చొని తిన్నామనుకోండి, ఆ హ్యాపీనెస్ వేరు కదా అండి. ఇలా అందరూ కూర్చొని భోంచేసుకుంటూ కబుర్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట, సంతోషంగా ఉంటుందండి మనసుకైతే, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళైతే హాయ్ కూడా చెప్తున్నారనమాట. రైస్ అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కర్రీ కానివ్వండి, రైస్ కానివ్వండి, చాలా బాగున్నాయన్నమాట. మా పిల్లలు అయితే రైసే బాగా తింటారండి, చికెన్ అస్సలు ముట్టుకోరన్నమాట. ఇంకా నా ఫోర్స్కి అయితే ఒక పీసు, రెండు పీసులు అలా తింటారనమాట. పిల్లలకి ఇలాంటివి అయితే అస్సలు ఇష్టం ఉండవండి. వాళ్ళకి ఎక్కువ కుర్కురే, చాక్లెట్స్ అవే అండి బాగా, అవైతే బాగా ఇష్టంగా తింటాడనమాట మా బాబు అయితే. మా ఆయన అయితే ఏదో పని మీద బయట వెళ్తే ఇంకా సర్లే అనేసి మేమే కూర్చొని భోంచేస్తున్నామన్నమాట. రైస్ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుందక్క అని చెప్తున్నాడండి తమ్ముడైతే, హాయ్ చెప్తున్నారు. మా తమ్ముడు కూడా హాయ్ చెప్తున్నాడు, టేస్ట్ చాలా బాగుందక్క రైస్ అని చెప్తున్నాడండి. ఇంకా నేను కూడా అయితే వీళ్ళతో పాటు కూర్చొని భోంచేశానన్నమాట. ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.